హాయ్, నేను శ్రీవాస్. పెన్సిల్ స్క్రాచ్ ఆర్ట్ ఎఫెక్ట్ ఫోటోషాప్ లో ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ సెటింగ్స్ చూసుకోండి. ఈ డాక్యుమెంట్ లోకి ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. లేయర్స్ ఓపెన్ చేసి ఇమేజ్ డిజేబుల్ చేశాను. ఇప్పుడు బ్రష్ డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేయాలంటే బ్రష్ పిక్సెల్స్ ఓపెన్ చేసి ఇక్కడ 66 అనేది అయితే ఉందో ఆ బ్రష్ తీసుకుని ఫోర్ గ్రౌండ్ బ్లాక్ పెట్టుకొని ఇక్కడ న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇలా అప్పటి నుంచి కిందికి ఒక లైన్ అయితే గీయాలి. స్ట్రిప్ పట్టుకొని చేస్తే స్ట్రైట్ వస్తుంది. తర్వాత దీన్ని సైజ్ చాలా తగ్గించాలి ఇట్లా విడుతులో. బ్యాక్గ్రౌండ్ కూడా డిసేబుల్ చేసి లేయర్ న్యూ లేయర్ క్రియేట్ చేసాము. దాంట్లో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే మనం గీసిన బ్రష్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ ప్రిసెట్. ఓకే, సింపుల్ బ్రష్ 3 ఈ డిఫాల్ట్ నేమ్ ఇదే ఇచ్చేస్తున్నాము. బ్రష్ నెంబర్ వచ్చేసి 511. ఓకే, ఇప్పుడు ఇక మనకు ఈ లేయర్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 2 లేయర్స్ ఎనేబుల్ చేసుకొని ఇమేజ్ లేయర్ లేయర్ మాస్క్ వెళ్తాము. ఈ లేయర్ మాస్క్ని ఇన్వర్ట్ చేద్దాము. చేసిన తర్వాత బ్రష్ తీసుకొని ఇందాక మనం క్రియేట్ చేసిన బ్రష్ని సెలెక్ట్ చేసుకుందాము. ఈ లిస్ట్ నుంచి 511 కదా, రైట్, సెలెక్ట్ చేసాను. ఇక ఇలా నిలువు గీత వస్తుంది కదా, మనకు అడ్డంలో రావాలి ఇది. సో సెట్టింగ్లోకి వెళ్ళి డెబ్రెస్ పై దీన్ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఇలా కిందికి అడ్డంగా వచ్చింది చూసా, కొంచెం క్రాస్ కలిపించుకుంటే బాగుంటుంది. రైట్, కొంచెం సైజ్ తగ్గిద్దాము. ఓకే, అయిన తర్వాత స్కేటర్ చెక్ చేద్దాము. స్కేటర్ అంటే స్ప్రెడ్ చేసినట్టుగా పడతాయి బ్రష్ స్ట్రోక్స్. టెక్చర్ కూడా ఎనేబుల్ చేద్దాము. తర్వాత బ్రష్ వెట్ ఎడ్జెస్ చెక్ చేద్దాము. ఓకే, వచ్చేసింది మిగతా అని. ఓకే, సో డైరెక్ట్ ఫ్లో వచ్చేసి ఓపాసిటీ 100, ఫ్లో 100. ఓకే, ఫోర్ గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండాలి, ఎందుకంటే మనకి ఇక్కడ బ్లాక్ అనేది లేయర్ మాస్క్ బ్లాక్ ఫిల్ అయింది కదా. వైట్ ఫిల్ చేసిన చూడ ఇమేజ్ రివీల్ అవుతుంది. ఎక్కడైతే థిక్గా రావాలో అక్కడ బ్రష్తో రీపెయింట్ చేస్తూ పోవాలి. చూసారు ఎలా పెన్సిల్తో డ్రా చేసినట్టు వచ్చిందో. బ్రష్ యాంగిల్ చేంజ్ చేసి మళ్ళీ అక్కడక్కడ పెయింట్ చేయాలి. ఓకే, డన్. మళ్ళీ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ ప్రాక్టీసింగ్. బాయ్.